ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగమై రాహుల్ సోనియాలపై ఈడీ కేసులు గత ఎనిమిదేళ్లుగా మతోన్మాద బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతుకలను అణిచివేసేందుకు అక్రమ కేసులను బనాయించి హింసించడం అయిందని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ మీడియా పోలీస్ న్యాయశాఖలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్షాలను భయభ్రంతులకు గురిచేస్తూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అదేవిధంగా రెండు వేల పదహారులో సుప్రీంకోర్టులో క్లీన్ చీట్ పొందిన నేషనల్ హెరాల్డ్ కేసును తిరగదూసి కాంగ్రెస్ అధ్యక్షులైన శ్రీమతి సోనియా గాంధీ గారిని మరియు శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణ పేరుతో పదే పదే ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును నిరసిస్తూ నిడదవలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నేడవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక సంతా మార్కెట్ సెంటర్ నందు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలిపిన నేడవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోడదాసి మార్టిన్ లూథర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేసింది బీజేపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సమయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాష్ట సతీష్ బాబు పిసిసి కార్యదర్శి గడ్డం సాయిబాబా చిన్న మురళీకృష్ణ ఉషారాణి షేక్ కాసిం హిరాలాల్ కాకర్ల హరిబాబు మట్టపర్తి రామ్మోహన్ రావు అన్వర్ఖాన్ కిషోర్ మండ శారదాదేవి షాలి వెంకట్రావు జీవీబి సత్యనారాయణ పెచ్చటి కోటేశ్వరరావు బావన రమేష్ బాబు టి ప్రసాద్ ఆంబటి జీవన్ బాబు తదితరులు పాల్గొన్నారు